ఇనేల 7 8 9 తేదీల్లో ప్రజాపాలన ముగింపు వేడుకలు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ శాంతికుమారి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై చర్చలు ఇనేల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని సిఎస్ ప్రకటన హైదరాబాద్ కోహెడ ప్రాంతంలో అంతర్జాతీయ మార్కెట్ ఏర్పాటు బాట సింగారం పండ్ల మార్కెట్ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి వ్యాపారుల పాలాభిషేకం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వర్తకులు నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి రైతులకి మార్కెట్ కమిటీలు అండగా ఉండాలని సూచనలు నంద్యాల జిల్లా ప్యాపిల్లో సిపిఐ ఆందోళన యురేనియం టెండర్లపై నిరసనలు తక్షణమే తవ్వకాలను నిలిపివేయాలంటూ డిమాండ్ ప్రజల ఆరోగ్యాలు పల్లెల్ని రక్షించాలని విజ్ఞప్తి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో కేంద్ర బృందాల పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట ఆస్తి నష్టంపై అంచనాలు పరిహారం అందకపోవడంతో కేంద్ర బృందానికి రైతుల వినతులు అనంతపురం జిల్లా న్యాయవాదుల ఆందోళన ఎన్డీపీఎస్ కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఫైర్ సర్కార్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంపై నిరసనలు కోర్టు విధులను బహిష్కరిస్తామని న్యాయవాదుల ప్రకటన నల్గొండ జిల్లా చిలకమర్రి సమీపంలో పత్తి రైతుల ఆందోళన కోదాడ జడ్చర్ల జాతీయ రహదారి దిగ్బంధం పత్తి పంటను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ పోలీసుల హామీతో ధర్నాను విరమించిన రైతులు ఆదిలాబాద్ జిల్లా బేలమండల కేంద్రంలో భారీ చోరీ ఒక మార్టులో 6 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు దొంగల్ని వెంబడించిన యజమాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాలో మైత్రి ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది హల్చల్ జిన్నూరులో లోన్ వాయిదాలు చెల్లించలేదని ఇంటికి తాళం ఏడాది నుంచి వాయిదాలు కట్టలేదని 34,000 చెల్లించాలని డిమాండ్ పోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు కాకినాడ పోర్ట్లో స్టెల్లా ఎల్ పనామా షిప్లో తనిఖీలు మల్టీ డిసిప్లినరీ కమిటీ ఆధ్వర్యంలో చెక్కింగ్లో కెపాసిటీకి మించి షిప్లో లోడున్నట్టుగా గుర్తింపు తనిఖీలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి కమిటీ నివేదిక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రియాంక గాంధీ భేటీ వైనాడుకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి కొండచర్యలు విరిగిపడ్డంతో వైనాడులో విధ్వంసం జరిగిందని గుర్తు చేసిన ప్రియాంక